అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ఇంటి పోరు ఇంతింత కాదయ్యా, ప్రతిపక్షం ఉంటేనే మంచిగా ఉండయ్యా అన్న కాడికి వచ్చిందంటే టీఆర్ఎస్ పరిస్థితి. వాస్తవానికి ప్రతిపక్షం ఉంటేనే మంచిగా ఉండు, మాటకు మాట అంటే ఒడిచిపోయేది. ఇగో ఇప్పుడు పైసల కోసం పనుల కోసం పీకల మీద కూర్చున్నంత పని చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంతకు ఏం పైసలు ఏం పనులు అనుకుంటురా? అయితే ఈ ముచ్చట కొన్నెళ్ళి నురి మీకే ఎరకైతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలా లేకపోతే పక్కల బల్లేలా అనుకుంటురంట గులాబీ పెద్ద లీడర్లు. అగో ఎంత కాదనుకున్నా గానీ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద గింత గుస ఎందుకైతుండ్రనే కదా సోంచా ఇస్తుర్రు. అగో గాడికే వస్తున్నా, అసెంబ్లీ సమావేశాలు జోరు మీద సాగుతున్నాయి కదా, ఆ ప్రతిపక్షమే లేకపాయే, ఏం జోరు ఏం హోర్ అనుకుంటురా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే సూటిపోటి మాటలతోటి అధికార పార్టీ మీద ఎదురుదాడికి దిగినంత పని చేసిర్రంట. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలలో ఒక్క పని కూడా కాకపాయే. ఊర్లల్లా మేము ఎట్లా తిరగాలి ఏమని చెప్పి ఓట్లు అడగాలి? నియోజకవర్గాలకు పోయేటందుకు ముఖం లేకుండా అయిందని ఎమ్మెల్యేలు ఒకరికొకరు సమస్యల మీద స్పీకర్ కు మొర పెట్టుకున్నారు. అగో సభల గట్ల గొంతు దించుకొని రోడ్లు కావాలా నిధులు మంజూరు చేయాలని అడిగిన దాంట్లో సొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆలంపూర్ అబ్రహాము, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిలు ఉన్నారు. పెద్దగానే ఉన్నది కదా పేర్ల లిస్టు. అధికార పార్టీ మీద స్పీకర్ లోదు కోపంతో ఉన్న ఎమ్మెల్యే లిస్టు మరి ఉండదా ఎట్లా? నియోజకవర్గ అభివృద్ధి కింద ఎమ్మెల్యేలకు ఇచ్చే 3 కోట్ల నిధులల్లా 3 పైసలు కూడా విడుదల చేయకపాయే. ఈ సంగతి చెప్పుకుందామంటే సీఎం కేసీఆర్ దర్శనం ఎక్కడైతే లేదని అసెంబ్లీలనే గలమెత్తిరండి ఇలాంతా. ఇంకో గిట్లున్నది సీఎం కేసీఆర్ పాలన తరీకా. మరి ఏం చేస్తారు, అయినా ఎంతకని ఒప్పుక పడతారు? అరే గడిచిన 5 ఏళ్లలో 0 అవర్ లేకుండా సమావేశాలు జరిగాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో 0 అవర్ అవకాశం దొరికిందో లేదో కథం. ఎమ్మెల్యేలా అంత ఎగబడి అడిగినరు అంటే అప్పుడు సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీలో లేడనుకోర్రి, ఇంకేమున్నది కొంచెం గట్టిగానే అడిగేటందుకు ట్రై చేసిర్రు ఎమ్మెల్యేలా అంత. దానికి బదులిచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకపోతామని చెప్పుకొచ్చిర్రు. మరి మంత్రులు ముఖ్యమంత్రి సార్కి చెప్తారో లేక ఎమ్మెల్యేల అసంతృప్తి ముదిరి పాకాన పడేదాకా చూస్తారో చూడాలి. అయినా మంత్రులకే దర్శనం దొరకక దివాళా తీస్తున్నారు. ఇంకా గీళ్ళెప్పుడు ఎమ్మెల్యేల బాధలు ముఖ్యమంత్రి సార్కి చెప్పేదాని జోలి పెట్టుకుంటారు బయట జనం. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.